ప్రభుత్వంలో చేర్చడానికి ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో అవి రెండు కూడా ఈ రోజుతో నెరవేరుతున్నాయి. గతంలోనే కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం జరిగింది. మరి ఈరోజు పుంగనూరు డిపో కూడా పూర్తి చేసి వారు ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఎన్నికల హామీలు గతంలో మనకు చూసాము, 1.5 సంవత్సరంలోనే 90% హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా ఈరోజు చిన్న చిన్నవి కూడా ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా ఇలాంటి పుంగనూరు ఆర్టీసీ డిపో కానీ లేదా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చడం కానీ ఇంకా మైన్యూట్గా ఉండే విషయాలన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకొని ఒక్కొక్కటి అన్నీ కూడా ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారు. చాలా అభినందనీయులు. మా పుంగనూరు పట్టణానికి ఇది ఒక శోభాయమానం. ఎందుకంటే నేను గతంలో పీలేరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పీలేరులో దాదాపు 35 సంవత్సరాలకు ముందే ఆర్టీసీ డిపో ప్రారంభించబడింది. అది పంచాయతీ అయినా కూడా కానీ ఇక్కడ 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీగా ఉండి కూడా ఇక్కడ డిపో ప్రారంభించే పరిస్థితికి నోచుకోలేదు. అంచేత ఈరోజు వారు ఈ డిపోను ఇవ్వడం పుంగనూరు ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకం. వారందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా పుంగనూరు 1500 ఏళ్ల మన చరిత్ర. చోళులు చాళుక్యులతో పాటు జమీందారుల పాలన చూసిన నేల, 108 ఆలయాలు కలిగిన టెంపుల్ టౌన్, నిత్యం వేలాది భక్తాదులతో విరాజిల్లుతోన్న శ్రీ బోయకొండ గంగమ్మ వెలసిన గడ్డ, ప్రపంచ ప్రత్యేక గుర్తింపు కలిగిన పుంగనూరు ఆవు, జమీందారుల కోట కోనేరు, 1000 ఏళ్ల నుండి ఘనంగా చేస్తోన్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర, ఇక్కడి ప్రత్యేకతలు, 70,000 పైచిలుకు జనాభా కలిగిన పుంగనూరు చుట్టుపక్కల మండలాలకు కేంద్ర బిందువు కావడం, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకి అతి చేరువగా ఉండడంతో చింతపండు, టమోటా, ఆవుల వ్యాపారస్తులు, కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్యం కోసం రోగులు, ఇలా ప్రతిరోజు వేలాది మంది నిత్యం పట్టణానికి వస్తూ పోతుంటారు. ఇక్కడ ఆర్టీసీ డిపో లేనందున పక్క డిపోలైన పలమనేరు, మదనపల్లె లేదా తిరుపతి డిపోల నుండి అతి కొద్దులు మాత్రమే నడుస్తుండడం వల్ల ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యేవారు. 2009లో పుంగనూరు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు డాక్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి సంకల్పించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ మాన్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో పుంగనూరు ఆర్టీసీ డిపో కోసం శంకుస్థాపన చేసి శరవేగంగా నిర్మాణపు పనులను మొదలు పెట్టడం జరిగింది. అదే సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల డిపో పనులు సగంలోనే ఆగిపోవడం జరిగింది. ఆ తరువాత మళ్లీ 2019లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పాదయాత్రలో మన ప్రభుత్వం రాగానే డిపో పూర్తి చేసి ఆర్టీసీని కూడా ప్రభుత్వంలోకి విలీనం చేస్తాను అని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఇదే పుంగనూరులో ఆర్టీసీ డిపోను బ్రహ్మాండంగా నడిపిస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆర్టీసీ డిపోలో పనిచేస్తా ఉన్నా, కార్మికులకు చెప్తా ఉన్నా, ఆర్టీసీ వ్యవస్థకు చెప్తా ఉన్నా, ఆర్టీసీలోని డ్రైవర్లకు కండక్టర్లకు చెప్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ లో విలీనం చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు ప్రజలకు ఇచ్చిన మాట కోసం 7.5 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్ద గ్యారేజ్, అతి పెద్ద మోడల్ డిపోగా అన్ని రకాల హంగులు సౌకర్యాలతో మొదటిసారిగా 65 బస్సులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ డిపోని ప్రారంభిస్తున్నందుకు ప్రజలందరూ ఎంతగానో హర్షిస్తున్నారు. థ్యాంక్ యూ సీఎం సార్. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు టు ఇనాగురేట్. ఈరోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పొంగనూరులో బస్ డిపోకు ఈరోజు ఇనాగురేట్ చేయడం, అదే మాదిరిగానే
కడపలో ఏరియా హాస్పిటల్ కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగరేట్ చేయడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకనంటే హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్టీసీ కూడా ముందుకొచ్చి ఈ కోవిడ్ సమయంలో మరి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ కూడా ఇనాగ్రేట్ చేసే స్థాయిలోకి మానవత్వాన్ని చూపిస్తూ ముందడుగు వేయడం చాలా సంతోషకరమైన పరిణామం. అదేవిధంగా పొంగనూరు బస్ డిపోకు సంబంధించి గతంలో పొంగనూరుకు వచ్చినప్పుడు చెప్పిన మాటను ఈరోజు ఆ మాటను కూడా నెరవేరుస్తూ ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేయడం అన్నది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నా. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రెండు కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నా. మిథున్ బాగుండవా? మిథున్ ద్వారకన్నా బాగుండారనా? మిగతా వాళ్ళంతా పెద్ద కనపడ్డం, అందరూ మాస్కుల్లో ఉన్నారు కాబట్టి. కడపలో అవినాష్ కనపడతా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు కాబట్టి. నవాబ్ సాబ్ కనపడతా ఉన్నాడు. మిగతా వాళ్ళంతా మాస్కుల్లో ఉన్నారు కాబట్టి పెద్ద కనపడడం లేదు. సురేష్ బాగున్నాడు? సురేష్ మిగతా వాళ్ళంతా పెద్ద కనపడడం లేదు కానీ. బట్ రెడ్డప్పన్నా బాగున్నారనా? స్టార్ట్ చేసేద్దాం ప్రోగ్రామ్. చేసేమా? తీసుకొచ్చేసి బాగా చేస్తాం. Now I request Honorable MP Garu, Mithun Reddy Garu, to say a few words within 2 minutes. Yeah, Mithun, go ahead, Mithun. Sir, Gaurava Mukhyamantri Gariki, Devidanga, ee karyakramaniki hazaraina prati okkariki andaru kuda namaskaramu. Mukhyanga Pungunuru niyojavarga కళ ఈరోజు నెరవేరింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంతో వివక్షకు గురయ్యి అన్నీ ఉన్నా కూడా బస్ డిపో ఇప్పటి వరకు కూడా శాంక్షన్ చేసుకోలేకపోయినాము. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రతి మాట కూడా ఒక శిలాశాసనం లాగని చెప్పి మనందరూ కూడా మరొకసారి నిరూపితమైంది. పాదయాత్రలో ఏదైతే మాట చెప్పారో సారు, అది ఈరోజు మనందరూ కూడా మాట నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలోనే ఒక మోడల్ డిపో, అతి పెద్ద డిపో ఈరోజు పుంగనూరుకి ఇవ్వడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము సార్. మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ ఫర్ కడప ఒక వీడియో ప్లే చేయండి ప్లీజ్. సార్ హియర్ వీ హ్యావ్ నేమ్డ్ దట్ ఏరియా హాస్పిటల్ యాజ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాస్పిటల్ సార్. And then bus stand also we have named as Dr. Vyas Rajasekhar Reddy Hospital, sir. Actually, sir, if you... APSRTC Area Hospital,
జూన్ నెల 29వ తేదీ 2019వ సంవత్సరం గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అమ్జాద్ బాషా గారిచే కడప పార్లమెంటు సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి సమక్షంలో పునాది వేయబడినది. వైద్యశాల బిల్డింగ్ నిర్మాణమునకు 3.8 కోట్లు మరియు మెడికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, కంప్యూటర్ల కొరకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేయబడినది. వైద్యశాల విస్తీర్ణము 1.6 ఎకరాలు. ఇందులో 11,920 చదరపు అడుగులు భవన నిర్మాణము చేయబడినది. ఏరియా వైద్యశాల నందు మొత్తం 7 వైద్యులు, 27 మంది పారామెడికల్ సిబ్బంది, 10 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది మరియు 7 అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కలరు. ఏరియా వైద్యశాల నందు జనరల్ సర్జన్, ఆర్థో సర్జన్, స్పెషలిస్ట్ డాక్టర్లు నియమించిరి. ఇంకా అనస్థీషియా కొరకు కన్సల్టెంట్స్ ను కూడా నియమించిరి. ఈ ఆసుపత్రి ద్వారా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు ఇవ్వబడును. సుమారుగా 90,000 మందికి వైద్య సేవలు ఇవ్వబడును. కడప బస్ స్టేషన్ మే నెల 5వ తేదీ 1978వ సంవత్సరం అప్పటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడినది. కడప బస్ స్టేషన్ కాంప్లెక్స్ సుమారు 1610 స్క్వేర్ మీటర్స్ వైశాల్యం కలిగి ఉంది. బస్ స్టేషన్ నందు మొత్తం 17 ప్లాట్ఫామ్లు కలవు. కడప బస్ స్టేషన్ నందు బెంగళూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, తిరుపతి మరియు కర్నూలు నగరములకు బస్సు సర్వీసులు కలవు. సుమారు 650 బస్సులు కడప బస్ స్టేషన్ మీదుగా నడపబడుచున్నవి. దివంగత నాయకులు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం కడప బస్ స్టేషన్ కు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బస్ స్టేషన్ గా పేరు పెట్టబడినది. సార్, as our honorable chief minister has instructed, there is a plan, sir, to actually, sir, we have 11 acres of land there in Kadapa, that is one of the biggest in the state, sir. So we have a plan to have a total modern bus stand, bus station and depot, sir. One day I'll come and explain to our honorable CM, sir. If honorable CM permits, sir, I remember when the foundation stone of collectorate office in Kadapa was being done, I was there as IG Rajal Seema. I remember Dr. Y.S. Rajasekhar Reddy Garu, he said that whichever party is in power, whether my party or other party, vallu naa meeda kopam Kadapa jilla meeda pettaru. So that actual development of Kadapa started in 2004, sir. I was a witness in this. I am talking of 2007 when he has laid the foundation stone. And now our leader, he has really given a further speed to that, sir. Now I, sir, request Kadapa MP Garu to say a few words, followed by Suresh Garu, Mayor Garu. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మేయర్ గారికి, శాసనసభ్యులకు, అధికారులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కడపలో ఏరియా హాస్పిటల్ డాక్టర్ వైఎస్ఆర్ ఏరియా హాస్పిటల్ ఇచ్చినందుకు, అదేవిధంగా పుమ్మనూరులో బస్ డిపో ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మరి ఏదైతే ఏరియా హాస్పిటల్ కడపలో ఓపెన్ చేశారో, చాలా మంది ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా ఈ ఏరియా హాస్పిటల్లో మరి కోవిడ్ బారిన పడుతున్న ఆర్టీసీ మరి డ్రైవర్స్ గాని, కండక్టర్స్ గాని, కార్మికులు గాని వాళ్ళకి ఇక ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయించే దిశగా అడుగులు వేయమని చెప్పి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు మరి పుమ్మనూరులో మరియు కడపలో ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు.
గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు సహచర మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, అధికారులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇవాళ కడప నగరంలో ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఏరియా హాస్పిటల్ ప్రారంభించినందుకు మరి కడప నగర ప్రజల తరఫు నుంచి మరియు ఆర్టీసీ కార్మికుల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమ జిల్లాలు, నాలుగు జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లా మరి కార్మికులందరూ కూడా మరి ఏదన్నా అనారోగ్య పాలైతే వాళ్ళందరూ కూడా విజయవాడకు వెళ్లే పరిస్థితి ఉండేది సార్. మరి మీరు గౌరవించి కడప నగరంలో సుమారుగా 5,80,000 రూపాయలతో ఈ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం చేసి మరి ఇవాళ వాళ్ళకందరికీ కూడా ఈరోజు అంకితం చేస్తున్న సందర్భంలో మరి అదేవిధంగా కార్మిక సోదరుల తరఫు నుంచి అందరికీ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మీరు ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో, మరి ఎందుకంటే కార్మికుల సుమారుగా 50,000 ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మరి ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలకు అనుగుణంగా ఎందుకంటే అనేక దశాబ్దాలుగా వాళ్ల కళ నెరవేరడం జరిగింది. మరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు మరి కార్మికుల సోదరుల తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ ఇప్పుడు మా పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా ఈ కోవిడ్ సందర్భంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ హాస్పిటల్ ప్రారంభించినందుకు, మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ ని మరి ఈ కోవిడ్ సందర్భంలో మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే కోవిడ్ బారిన పడతారో వాళ్లకు మరి త్వరలోనే ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించే దిశలో అధికారులందరూ కూడా మీ ద్వారా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి మేయర్ గారు ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, చిత్తూరు జిల్లా సురేష్, 12 గంటలకల్లా మళ్ళీ మూసేయాలి సురేష్. వైఎస్ఆర్ రాజశేఖర్ గారు బస్ స్టాండ్ గా నామకరణం చేసి మీకు కృతజ్ఞతలు, మా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరి కోసం వాళ్ళందరూ పర్మిట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు సార్. ఓకే సురేష్, మళ్ళీ 12 గంటలకు మళ్ళీ మీరంతా ఇళ్ళకి పోకపోతే మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. At the end, I thank our Honorable Chief Minister for giving